ఒకప్పుడు విద్యుత్ రంగంలో తాతారావు గారికి ఎట్లాంటి పేరు ఉండేదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్ రావు గారికి అటువంటి పేరు వచ్చింది. మీ తాతారావు గారు చాలా లెజెండ్స్ ఏదైతే ఉన్నదో కూర్చున్నది, మరి మనం ఆ విధంగా పర్ఫార్మ్ చేయగలుగుతామా లేదా అన్న డౌట్ కూడా ఉండిండే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆయన టెక్నోక్రాట్. అవును, మీరు కాదు, మీరు ఫైనాన్స్ నుంచి వచ్చారు. నథింగ్ మూవ్స్ వితౌట్ పవర్. ఎస్, పవర్ డస్ నాట్ మూవ్ వితౌట్ ఫైనాన్స్. కరెక్ట్. ఫామ్ హౌస్కి పిలిచి మిమ్మల్ని సీఎండి చేస్తున్నాను అన్నప్పుడు మీకు ఏమనిపించింది, మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ రోజు నా పర్ఫార్మెన్స్కు వారు ఇచ్చిన ఫ్రీడమ్. ఎస్, మీకు ఆ పేరు రావడానికి. ఎస్, మా మినిస్టర్ గారు కూడా చాలా సపోర్టివ్ అండి. వారు కూడా ఎప్పుడు ఇంతవరకు ఏ ఇంటర్ఫీరెన్స్ కూడా. ఇంటర్ఫీరెన్స్ అంటే ఇప్పుడు బయట ఏం చెప్పుకుంటారు తెలుసండి, అమ్మో ప్రభాకర్ రావు గారికి ఏదైనా చెప్పామంటే వెంటనే సీఎం తెలిసిపోతుంది. ఆయన ఫోన్ చేసే బదులు ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే 13-14 రూపాయలకి ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనేసేవాళ్ళు. ఒక ప్రొసీజర్ కూడా ఫాలో కావాలి అప్పట్లో. అదే జరుగుతుందేమో అనేది ఇప్పుడు ఒక ఒపీనియన్. ఒక మన దగ్గరనే కాదు, దేశం లోపలనే ఎవరు కూడా ఎవరు చేయడానికి కూడా లేదు. ఎవరు చేయాలని కోరుకున్నా కానీ చేయలేదు. మాకైతే చేయాలని కోరిక కూడా లేదు. మీరు ఇంతమంది ముఖ్యమంత్రుల్ని మెప్పించగలిగారంటే ఏమిటి మీ ప్రత్యేకత అయి ఉండాలా? ఎప్పుడు ఆలోచించలేదు. మీరు మహా మొండి మనిషి, ఎవరి మాట వినరు, ఇబ్బందులు రాలేదా? జస్టిఫికేషన్ కనుక ఉంటే నేనేం మొండి కాదండి. అవుట్ ఆఫ్ ద వే పోయి చేయమంటే మాత్రం. చిన్న చిన్న ఫేవర్ కూడా చేయలేను కదా మీ మీద కంప్లైంట్ పొలిటీషియన్స్. సంస్థకు నష్టం వచ్చేది ఏదైనా కానీ ఎవరు చెప్పినా కానీ నేను చేయాలి మాత్రం వస్తాను. మధ్యలో ఎందుకు వచ్చింది మీకు, చంద్రబాబుకి చివరిలో అభిప్రాయ భేదాలా, లేకపోతే ఎందుకు రిజైన్ చేశారు మీరు? సర్వీస్ ఉండగా కదా. నా మీద విన్ సీఎం హెస్ గాట్ లాస్ట్ కాన్ఫిడెన్స్. దేర్ ఇస్ నో పాయింట్ అనుకో. దేర్ ఇస్ నో పాయింట్. కొంచెం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువనండి. బాగా కొంచెం ఏంటి, అట్లాగే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గా ఉండమంటే కూడా మీరు చీపు అన్నారు కదా. నేను ఏదైతే చెప్పినా సారీ, ఐఎమ్ అబోవ్ ఆల్ దిస్ క్యాస్ట్ పాలిటిక్స్. మీరు పివి నరసింహారావు గారి బంధువు, ఆయనతో అనుబంధం ఎలా ఉండేది? నిజంగా నాకు ఓపెన్ హార్ట్ కాబట్టి నేను డిపార్ట్మెంట్లో జాయిన్ కాయటందుకు వారే రెస్పాన్సిబుల్. అవునా? నా ఇంటర్వ్యూ తోటి అయితే నన్ను సెలెక్ట్ చేయకపోదు. అవునా? ఓకే. ఆయన ఇప్పించినట్టు ఉద్యోగం ఒక రకంగా. అంతే, పివితో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇప్పుడు కలిసేవాళ్ళ. ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, నువ్వు అంటే అందరు భయపడతారు ఎట్నేవరా మీ, అంటే నాకేం చెప్పాలి అర్థం కాదు. సో అది బెస్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఏదో చిన్న ఒక చిన్న విషయం ఉంది, దాని గురించి ఏదో అది యాజ్ పర్ రూల్స్ కనుక్కుంటే నువ్వు చెయ్యి, లేకుంటే నేను లేదు. ఇంతకీ మరి ఆయన అడిగిన పని చేశారా లేదా? తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావుతో ఓపెన్ హార్ట్ విత్ ఆకే ఆదివారం రాత్రి 8